హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా ఈ రోజు టాపిక్ ఏమిటంటే పోస్టర్ లో చూశారుగా కొల్లేరు సరస్సు గురించి తెలుసుకుందాం వచ్చేయండి కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు లక్షకు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు అరుదైన వలస పక్షులకు నిలయం సరస్సు మధ్యలో ఎన్నో లంక గ్రామాలున్నాయి ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం ఇక్కడకు వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి పరజ పురాజము ములుగుపిట్ట సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలస వస్తూ ఉంటాయి గోదావరి కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది ఈ సరస్సుకు బుడమేరు తమ్మిలేరు రామిలేరు గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి కొల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెళుతుంది సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది పెద్దింట్లమ్మ దేవాలయము కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి ఆలయంలో 9 అడుగుల పైబడి విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా అస్సాం తమిళనాడు నుండి సైతం భక్తులు వస్తుంటారు ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలలో పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన గల గోకర్ణేశ్వర స్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు రవాణా సౌకర్యాలు కొల్లేరు సరస్సుకు సమీపాన గల ఆకివీడు నుండి లాంచీల ద్వారా లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు 5 కాంటూరు వరకు ఆక్రమణల తొలగింపు కొల్లేరు 60% ఆక్రమణలకు గురైంది ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు ఇచ్చినది ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని కట్టలు పోసి చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40% సరస్సు మాత్రమే మిగిలి ఉంది చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది ప్రకృతి ప్రేమికులు పర్యావరణ సంస్థల పోరాటాల ఫలితంగా 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే కార్యక్రమం చేపట్టింది కొల్లేరు సరస్సును 5 కాంటూరు వరకు విస్తరించాలంటే రైతుల దగ్గర నుంచి 15,335 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని దీనికి 679.38 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది ఈ నిధులను విడుదల చేస్తేనే విస్తరణ కార్యక్రమం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది వివిధ ప్రాజెక్టుల కోసం అటవీ భూములను తీసుకుని నష్టపరిహారంగా ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఇందులో ఇప్పటి వరకు 120 కోట్ల నిధులనే విడుదల చేశారని మిగిలిన నిధులను పూర్తిగా విడుదల చేస్తేనే కొల్లేరు విస్తరణ పనులు చేపట్టడానికి అవకాశం ఉందన్నారు కొల్లేరును 5 కాంటూర్ వరకు కాకుండా 3 కాంటూర్ వరకు విస్తరిస్తామని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం దానిని తిరస్కరించింది 3 కాంటూర్ లోపల 475 ఎకరాల రైతుల సొంత భూములను సేకరించడానికి 21.38 కోట్లు ఖర్చవుతుంది 5 కాంటూర్ లోపలైతే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 13,899 ఎకరాలకు 628.48 కోట్లు కృష్ణా జిల్లా పరిధిలో 961 ఎకరాలకు 30 కోట్లు వ్యయం అవుతుంది కొల్లేరును 5 కాంటూరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా సంరక్షించాలని న్యాయస్థానాల ఆదేశాలు ప్రధాని మన్మోహన్ చేసిన ప్రకటనల నేపథ్యంలో కొల్లేరును 5 కాంటూరు వరకు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తెదేపా సహా దాదాపు అన్ని పక్షాల నాయకులు పోటీ చేసిన అభ్యర్థులు అంతా కొల్లేరును 3 కాంటూరు వరకే పరిమితం చేసి వ్యవసాయానికి జలసాయానికి కొల్లేటి ప్రజల ఉపాధికి ధోకా లేకుండా చేస్తామని హామీలు ఇచ్చారు కొల్లేరును 3 కాంటూరు వరకే వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉంచాలని కేంద్రానికి కోరుతూ అసెంబ్లీలో తీర్మానించారు కేంద్రం చేతుల్లోకి కొల్లేరు సరస్సు కేంద్ర ప్రభుత్వం కొల్లేరు సహా దేశంలోని 25 ప్రముఖ సరస్సుల నియంత్రణ బాధ్యతలను తన ఆధీనంలోకి తీసుకోబోతోంది చిత్తడి నేలల పరిరక్షణ నిర్వహణ నిబంధనలు 2009 పేరుతో కొత్త చట్టాన్ని అమలులోకి తేబోతోంది చిత్తడి నేలలను మెట్టభూమిగా మార్చడాన్ని పూర్తిగా నిషేధించారు ఆ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఉన్న పరిశ్రమలను విస్తరించడం కూడా బంద్ చేస్తారు
కేంద్ర పర్యావరణ అటవీ శాఖ 1989 లో విడుదల చేసిన మూడు ఉత్తర్వుల్లో పొందుపరిచిన ప్రమాదకర వ్యర్థాలను తయారు చేయడం కానీ నిల్వ చేయడం కానీ లేదంటే పారేయడం కానీ పూర్తిగా నిషేధం. ఒకవేళ సరస్సుల ప్రాంతంలో ఘన వ్యర్థాలను పారబోస్తుంటే ఏడాదిలోపు దాన్ని పూర్తిగా బంద్ చేయాల్సి ఉంటుంది. మురికి నీళ్లు, పరిశ్రమలు, నగరాలు, పట్టణాల నుంచి వచ్చే వ్యర్థాలేవైనా వీటిలోకి వదులుతుంటే రెండేళ్లలో పూర్తిగా నిలిపేయాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లలో ఆ ప్రాంతంలో గమనించిన అత్యధిక వరద స్థాయికి 50 మీటర్లలోపు పడవ జెట్టీలు తప్ప ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. జాతీయ చిత్తడి నేలల నిర్వహణ కమిటీ అనుమతి లేకుండా సరస్సుల నుంచి నీరు తోడేయడం, నిల్వ చేయడం, ఇతర చోట్లకు మళ్లించడం, సహజ జల ప్రవాహాన్ని అడ్డుకోవడం లాంటివి చేయకూడదు. మర పడవలు వాడకూడదు. సరస్సుల్లో కూడిక పేరుకు పోయినప్పుడు తప్ప ఎప్పుడూ తవ్వకాలు చేపట్టరాదు. నీటి సహజ ప్రవాహం పర్యావరణ సంబంధ ప్రక్రియకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యక్రమాలను 200 మీటర్ల పరిధిలో చేపట్టరాదు. బల్లకట్టు వంతెనలు, రోడ్ల నిర్మాణానికి తప్పనిసరిగా కేంద్ర కమిటీ అనుమతి పొందాలి. సరస్సుగా గుర్తించిన ప్రాంతంలో చేపలు పట్టడాన్ని నిషేధిస్తారు. మారిన హద్దులు. భీమడోలు మండలం గుండుగొలను ఆగడాలలంక మధ్య రోడ్డు పాయింటు వద్ద ఆకివీడు మండలం సిద్ధాపురం ధర్మాపురం గ్రామాల సరిహద్దులు కృష్ణా జిల్లా సరిహద్దులతో కలిసే చోట అడంగల్లోని విస్తీర్ణం వంటి అంశాల ఆధారంగా రూపొందించిన మ్యాప్కు 120 జీవోలో పేర్కొన్న 5వ కాంటూరు దిగువ సర్వే సంఖ్యల ఆధారంగా రూపొందించిన మ్యాప్కు అభయారణ్య హద్దుల్లో తేడాలున్నాయి. గుండుగొలను ఆగడాలలంక రోడ్డును అభయారణ్య పరిధి నుంచి మినహాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రోడ్డు గతం నుంచే ఉండటం ఇందుకు కారణం. ప్రస్తుతం నిర్ధారించిన మ్యాప్లో గుడివాకలంక ప్రాంతంలో 965, 966, 1003, 1004 సర్వే నెంబర్లతో కూడిన మొండికోడు ప్రాంతం ఈ అభయారణ్య పరిధిలోకి రాదు. అభయారణ్య సరిహద్దులు గుర్తిస్తూ స్తంభాలు ఏర్పాటు చేశారు. అభయారణ్యం చుట్టూ నక్లెస్ రోడ్డు, ఏలూరు నుండి కొల్లేరు మీదుగా కైకలూరుకు 25 కిలోమీటర్ల రైలు మార్గం వేయాలని స్థానిక మత్స్యకార నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పురాతన గ్రంథాలలో కొల్లేరు ప్రస్తావన. రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరేనని ఆంధ్రదేశపు చరిత్ర అధ్యయనం చేసిన వారిలో ఆద్యుడైన చిలుకూరి వీరభద్రరావు భావించాడు. ఈ విషయమై ఆంధ్రుల చరిత్రము ప్రథమ భాగములో ఇలా వ్రాశాడు. ఈ దండకారణ్య మధ్యమున 100 చతురపు మైళ్ల వైశాల్యము గల మహాసరస్సుకటి గలదనియు, అది జల విహంగములతో అత్యంత రమణీయమై ఉప్పుచున్నదనియు, ఆ ప్రదేశమంతా నిర్జంతుకముగా నున్నదనియు అగస్త్యుడు శ్రీరామచంద్రునితో చెప్పినట్లు రామాయణమున చెప్పబడినది. ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది ఆంధ్ర దేశములోనిదిగా చూపట్టుచున్నది. ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగల కాకరమై యుండు తీయని కొలను మన ఆంధ్ర దేశముననే గాని మరియచ్చటను గానరాదు. మరియు దండియను మహాకవి తన దశకుమార చరిత్రములో నీ ఆంధ్రదేశము నభివర్ణించుచు నిందొక మహాసరస్సు గలదనియు, నది సారస నిలయమనియు, అది ఆంధ్రనగరికి ననతి దూరముగా నున్నదనియు వేర్కొని యుండుట చేత నట్లభివర్ణింపబడిన కొలను కొల్లేరు గాక మరియొక్కటి కానేరదు. ఆంధ్రనగరి యనగా వేంగి కావచ్చునని చిలుకూరి వీరభద్రరావు అభిప్రాయం. కొల్లేటి కొంగ యను లోకోక్తియే కొల్లేరు కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ల జాటుచున్నది. కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సుకు సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం. ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సుకు సమీపంలో ఉన్న సహజ సిద్ధమైన అభయారణ్యం 673 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం 1972 వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం 1999 నవంబరు నెలలో స్థాపించబడింది. 2002లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కోసం రామ్సర్ కన్వెన్షన్ను ఏర్పాటు చేయబడింది. భౌగోళికం. కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల కృష్ణానది, గోదావరి డెల్టాల మధ్యన ఏలూరు నగరం నుండి 10 నుండి 25 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. వృక్షజాలం. ఈ ప్రాంతంలో ఫ్రాగ్మిట్స్ కర్కా ప్రధాన వృక్షజాలంగా ఉంది. ఇది 10 అడుగుల ఎత్తు వరకు పెరిగి కొన్ని జాతుల పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది. దీనితో పాటు నింఫే నౌచాలి, నైఫోయిడ్స్ ఇండికం, ఒట్టెలియా అలిస్మోయిడ్స్, నెచమండ్రా ఆల్టర్నిఫోలియా, లిమ్నోఫిలా ఇండికా, వల్లిస్నేరియా స్పైరాలిస్, బ్లైక్సా ఆక్టాండ్రా, ఇపోమోయా ఆక్వాటికా, స్కిర్పస్ ఆర్టికులిటమ్స్, పాస్గామాటాస్ వంటి జలవృక్షాలు కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఏలూరుకి దగ్గరలో ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు గురించి. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.